ఆరోగ్య రంగం ఒకవేళ 618 కోట్లతో కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం విశాఖలో 20,000 కోట్లతో వైద్య పరికరాల తయారీ పార్కు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్న వైద్య పరికరాలు విశాఖపట్నంలో 500 పడకల ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విశాఖపట్నంలో సిజిహెచ్ఎస్ సౌకర్యం దీని ద్వారా లబ్ధి పొందనున్న 1.25 లక్షల మంది ప్రజలు కింగ్ జార్జ్ హాస్పిటల్ నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు అప్పుడే పుట్టిన పిల్లల సంరక్షణకు తోడ్పాటు నందించనున్న కేంద్రం 250 కోట్లతో విజయవాడ అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఆధునికీకరణ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద ఇప్పటికే స్విమ్స్ తిరుపతికి 57.87 కోట్లు పీజీ కోర్సుకు 67 కోట్లు విడుదల వైద్య వృత్తిలో పీజీ సీట్స్ కోసం 69.64 కోట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం సహకరిస్తోంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1.43 లక్షల కోట్ల విలువైన కీలక సమస్తలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసింది